అనితర సాధ్యమైన పాత్రలు పోషించినటువంటి ఒక గొప్ప కథానాయకుడిగా పదవి ద్వారా సంక్రమించేటువంటి అధికారాన్ని ప్రజాసేవకి వినియోగించినటువంటి ఒక మహానాయకుడిగా మాత్రమే కాకుండా వారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అని చెప్పి నేను భావిస్తాను. వారి వృత్తి పట్ల వారు కనబరిచినటువంటి అంకిత భావం, పూజ్య భావం, దాని ద్వారానే వారు ఒక గొప్ప కథానాయకుడిగా ఎదగగలిగారు. అది కేవలం ఈ తరం నటీనటులకి మాత్రమే కాకుండా రాబోయే అనేక తరాల నటీనటులకి ఇది ఒక పాఠంగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా సమాజం పట్ల వారికి ఉన్నటువంటి సేవాభావం, ఒక రకంగా చెప్పాలంటే ఆ సేవాభావమే వారిని ఒక గొప్ప మహానాయకుడిగా ఎదిగేటువంటి ఒక అవకాశాన్ని వారికి ఇచ్చిందని చెప్పి నేను భావిస్తాను. నిస్వార్థమైన సేవ ఎలా ఉంటుందో వారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారు ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు నిస్వార్థంగా పేదలకు అందించినటువంటి సేవ నేటి తరం రాజకీయవేత్తలు మాత్రమే కాకుండా రాబోయే తరం వారు కూడా నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశంగా నేను భావిస్తాను. ఈనాడు కేవలం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారు మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగువారి సైతం నందమూరి తారక రామారావు గారి శత జయంతోత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారంటే తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేయడం మాత్రమే కాకుండా తెలుగు వారికి వారి పట్ల ఉన్నటువంటి అభిమానం, ప్రేమ, ఆప్యాయత మరియు గౌరవానికి చిహ్నంగా నేను భావిస్తూ ఆ నా తండ్రి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మా అందరి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ తెలుగువారి మీద కూడా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాను.